ஹாய் ஃப்ரெண்ட்ஸ், திஸ் இஸ் வாதி, நியூ ஜெர்சி ரேகல்ஸ் தியேட்டர் ஃப்ரம் எவ்வரு கூடத்தி திம்ம திருகி மைண்டு பிளாக் அயிப்போத்தோம். ఈ సిగ్నేచర్ డైలాగ్ ఎవరితో ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు కాదు. సో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ చూడడానికి నేను రెగల్స్ సినిమాకి రావడం జరిగిందండి. ఇక్కడ ఈ సినిమా కోసం చాలామంది వెయిటింగ్, ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్లో కూడా మహేష్ ఫ్యాన్స్ ఫుల్గా వెయిట్ చేస్తున్నారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత, కోవిడ్ తర్వాత మహేష్ బాబు ఈ సినిమా చేయబోతున్నారు. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబు ఫస్ట్ టైం సర్కార్ వారి పాట మూవీ సర్కార్ వారి పాట మూవీలో చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి వచ్చే ముందు నేను చాలా అందరికీ తెలుసు ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, సముద్రకని, వీలన్, కీర్తి సురేష్ హీరోయిన్, పాటలు ఏ విధంగా ఉన్నాయని. అయితే కొంచెం డీప్గా తెలుసుకుందామని యూట్యూబ్ ఓపెన్ చేశాను. అప్పుడు కింద కామెంట్స్ చదివినప్పుడు ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ నాకు కనిపించాయండి. సో ఇవి నావైతే కాదు, కొంతమంది ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్, అసలు నాకు అది రాసినప్పుడు, అది చదివినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అంటే శ్రీమంతుడు సినిమా ఒక విలేజ్ కోసం, భరత్ అనే నేను సినిమా ఒక దేశం కోసం, సరిలేరు ఒక స్టేట్ కోసం, సరిలేరు నీకెవరు అనే సినిమా ఒక దేశం కోసం, మరి సర్కారు వారి పాట మూవీ ఎవరి కోసం, ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి కామెంట్ బాక్స్లో చదివినప్పుడు అరే భలే ఉంది అనిపించింది. అందుకే అది ఎందుకు మీకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో అంత ఈగర్గా, ఎగ్జైటెడ్గా ఉన్నారండి ఈ సినిమా చూడటానికి ఫ్యాన్స్ అంతా. సో మహేష్ బాబు ఈ సినిమా ద్వారా రికార్డుని స్టీల్ చేయడం గ్యారంటీ అని చెప్పేసి చాలామంది వెయిటింగ్, ఏమాత్రం పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, మంచి భారీ రికార్డ్స్ని మహేష్ తన ఖాతాలో వేసుకోబోతున్నట్టే. సో ఈ సినిమా చూడటానికి నేను వెళ్తున్నాను. ఆల్రెడీ థియేటర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఆ స్క్రీన్లోకి వెళ్ళబోతున్నాను. ఆ స్క్రీన్లోకి వెళ్ళబోయే ముందు నేను ఆ సినిమా గురించి కొంచెం చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. సో వచ్చేసానండి. ఆల్మోస్ట్ నేను స్క్రీన్ దగ్గరికి రీచ్ అయిపోయాను. సో ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది పబ్లిక్ టాక్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? ఏం నచ్చింది మీకు? ఫైటింగ్, సాంగ్స్, డాన్స్, ఓకే, డైలాగ్స్ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎంత ఇస్తారండి రేటింగ్ ఈ మూవీకి? నేను 3. మై బాబ్ యాక్షన్, ఆ స్టోరీ, ఆ డైలాగ్స్, ఆ మ్యూజిక్, ఆ సూపర్ అంటే. ఎలా ఉంది మూవీ? ఎలా ఉందండి మూవీ? చాలా బాగుందండి. ఆఫ్టర్ 2.5 ఇయర్స్ మహేష్ బాబుని చూసి అసలు హ్యాట్స్ ఆఫ్. మహేష్ బాబు యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ, ఎస్పెషల్లీ బాగా నచ్చింది ఏంటంటే నాకు స్టోరీ, కరెంట్ టాపిక్ అంటే ఎవరు ఇప్పటివరకు తెలుగు సినిమాలో అలాంటి టాపిక్ టచ్ చేయలేదు. బ్యాంకింగ్ అంటే రాజకీయ నాయకులు బ్యాంకింగ్ని ఎలా వాడుకుంటున్నారు, ఎక్స్ప్లాయిట్ చేసి ఎలా చేస్తున్నారు అంటే చిన్నవాళ్ళని బ్యాంకులు కట్టేటట్టు చేస్తారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వేల కోట్లు తీసుకుంటున్నారు. ఆ స్టోరీ తీసుకున్న విధానం కూడా బాగుంది, స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. అంటే జనాలకి ఎక్కువ బోర్ కొట్టించకుండా మధ్య మధ్యలో కామెడీ పెడుతూ స్టోరీని చాలా బాగా తీసుకెళ్ళారు. ఎక్కడ బోర్ అంటూ ఏముండదు. స్టోరీ పరంగా హీరోయిన్ కూడా చాలా మంచి, ఈ మధ్యలో వచ్చిన 2-3 సినిమాల్లో హీరోయిన్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కానీ హీరోయిన్ కూడా మంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది బాగా తన్ని, యాక్షన్ పరంగా కానీ మిగతా స్టోరీ పరంగా కానీ బాగా ఇన్వాల్వ్ చేశారు తన్ని. ప్లస్ పాటలు అయితే సూపర్ హిట్. మహేష్ బాబు డ్యాన్సింగ్ కానీ అసలు ఎరగదీశాడు అనుకోండి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎనీథింగ్ అన్నీ తోడయ్యాయి. స్క్రీన్ ప్లే అంటే దాన్ని స్టార్టింగ్ నుంచి తీసుకెళ్ళటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్, చాలా బాగా నచ్చింది. అందులో నాకు బాగా నచ్చిన డైలాగ్ మొత్తం సినిమాలో ఏంటంటే, కొత్త డైలాగ్ ఎప్పుడ ఈ సినిమాలో ఏ సినిమాలో వాడలేదు, బాయ్ థింగ్ అనేది చాలా బాగా నచ్చింది. అది కొత్తగా ఉంది డైలాగ్ పెట్టడం, ఆ డైలాగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. అది సినిమా ఓవరాల్గా హిట్ అవుతుందండి. ఫ్యాన్సే కాదు, మహేష్ బాబు ఫ్యాన్సే కాదు, మిగతా ఎవరైనా జనరల్ పబ్లిక్ కానీ ఫ్యాన్ లేని వాళ్ళు కానీ జనరల్గా సినిమా అంత కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా, చాలా బాగా తీశారు, ప్రతి ఒక్కరు చూడాలి. అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అంటే మామూలు సినిమాల్లో కాకుండా ఒక సీరియస్ ఎలిమెంట్, ఇప్పుడు కరెంట్ బర్నింగ్ అంటే కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది, ఎవరు ఏ హిందీ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఇలాంటి టాపిక్తో సినిమా రాలేదు. చాలా బాగా టచ్ చేశారు, ఎండింగ్ కూడా చాలా బాగుంది, మంచి ఎండింగ్ ఇచ్చారు. అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు JSW TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ JSW TV.